हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अभ्यासन चैनल मरक कोत्त लेटेस्ट अपडेट तो मरला मुंदुकोच्चा मन की नोटिफिकेशन अयिते एम्स ऑल इंडिया इंस्टिट्यूट ऑफ मेडिकल साइंसेस नुंचि वच्चिंदि। मरी चाला पेद्द उद्योग नोटिफिकेशन अयिते जारी चेशारु। अंदुलो ग्रूप ए ग्रूप बी ग्रूप सी उन्नायि। मनं चूस्तुन्न अयिते ऑफिशियल वेबसाइट ऑल इंडिया इंस्टिट्यूट ऑफ मेडिकल संबंधिंचिंदि। सो ఎవరైనా సరే మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారని ఈ నోటిఫికేషన్ ముందు తీసుకొస్తున్నాను. ఇక మనం నోటిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, నేను క్లిక్ చేస్తున్నానండి. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ నుంచి లాక్ మిస్ అవ్వకుండా. మనకి రిక్రూట్మెంట్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకున్నప్పుడు మనము ఇక్కడ రిక్రూట్మెంట్స్లో మనకి రిక్రూట్మెంట్ గ్రూప్ ఏబిసి 2020 సెకండ్ పేజ్ ఉంది కదా, ఇది మనము క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. న్యూ రిక్రూట్మెంట్ గ్రూప్ ఏబీసీ 2020 సెకండ్ పేజ్ అని నేను ఇది క్లిక్ చేస్తున్నాను. మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మీకు ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ గ్రూప్ ఏ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి అండ్ సి గ్రూప్ సి 2020 ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూసినట్టే జనరల్ లింక్స్, హోము, నోటిఫికేషను, అడ్వర్టైజ్మెంటు, ఇంట్రడక్షను, రిజిస్ట్రేషన్, లాగిన్, ఇమేజ్ అప్లోడ్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందు మనం అడ్వర్టైజ్మెంట్ చూసుకుందామండి. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ సంబంధించిందండి. ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో నేను మామూలుగా మీకైతే నేమ్ చెప్పుకుంటూ వెళ్తాను. సో గ్రూప్ బీసీ, మిగతా గ్రూప్ ఏ చెప్పట్లేదు, నేను గ్రూప్ బి నుంచి చెప్పుకుంటూ వెళ్తాను. సిబిటి టెస్ట్ ఏవి ఉన్నదో వాటికి నేను మీకు నేమ్స్ అనౌన్స్ చేస్తూ వెళ్తాను. మీరు డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తే చూడండి, సిబిటి అసిస్టెంట్ డైటీషియన్, ఆప్తమాలిక్ టెక్నీషియన్ గ్రేడ్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ 3, ఇంకా వచ్చేసి అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, అక్యుపేషనల్ థెరపిస్ట్ అండ్ టెక్నీషియన్ రేడియోథెరపీ గ్రేడ్ 2, డోనర్ ఆర్గనైజర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టోర్ కీపర్, ప్రోగ్రామర్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్ రేడియాలజీ, వొకేషనల్ కౌన్సిలర్, బయాట్రిక్ కోఆర్డినేటర్, జెనెటిక్ కౌన్సిలర్, వర్క్షాప్ అసిస్టెంట్, డెంటల్ టెక్నీషియన్, వర్క్షాప్ టెక్నీషియన్, డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, రిసెప్షనిస్ట్, మల్టీపర్పస్ వర్కర్, జూనియర్ ఫోటోగ్రాఫర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3 టెక్నీషియన్. అంటే దాదాపు మనకు టెన్త్ క్లాస్తో మొదలుకొని ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి అన్ని క్వాలిఫికేషన్లకి జాబ్స్ అయితే పెద్ద నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇది అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్, డిస్క్రిప్షన్ క్లిక్ చేసి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనం మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చూసుకుందాం. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నానండి. మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ చదువుకోవాల్సి ఉంటుంది. మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత క్వాలిఫికేషన్ అండ్ అడ్రస్ తెలుసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది, తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మనం సిటీ చాయిస్ ఎగ్జామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత అప్లోడ్ ఇమేజెస్, తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. సో జాగ్రత్తగా మీరు చేసేటప్పుడు మరి మిస్ అవ్వకుండా చూడండి. ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా అవసరం ఉంటుందండి, దాంతోపాటు థంబ్ ఇంప్రెషన్ కూడా మనకు అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత కింద మనము ప్రొసీడ్ అంటే కనుక మనకి ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. సెలెక్ట్ గ్రూప్ ఫర్ పోస్ట్ అని చెప్పి గ్రూప్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్స్, ఫుల్ నేము, మా తర్వాత ఫాదర్స్ నేమ్, గార్డెన్స్ నేము, కేటగిరీ, నేషనాలిటీ, ఐడి ప్రూఫ్ ఏమిస్తున్నా పెట్టాల్సి ఉంటుంది. మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆర్డర్ మొబైల్ ఐడి ఉంటుంది, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ క్లిక్ చేసి మనము రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుందండి. తర్వాత క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మీకు కొన్ని ఇమేజెస్ అప్లోడర్స్ ఏ విధంగా చేయాలని కూడా ఇక్కడ ఇచ్చారు, అది నేను క్లిక్ చేస్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ మనం ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ లాగిన్లోకి వచ్చేసి మనము ఇక్కడ క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోతుందండి. మరి కొన్ని మనం ఇమేజెస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ చూసుకుందాం. హౌ టు అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. మనకి ఇక్కడ సిగ్నేచరు ఖచ్చితంగా మరి చేయాల్సి ఉంటుంది, స్కాన్,
అదే విధంగా సిగ్నేచర్ తో పాటు డిజిటల్ ఇమేజ్ ఫోటో మనకి ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కస్టంగా మనం పెట్టించాల్సి ఉంటుంది అదే విధంగా థంబ్ ప్రింట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి సో నేను ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అదే విధంగా అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ లింక్ ఇంకా వచ్చేసి మనకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థాంక్యూ సో మచ్